బీటీవీ, ఇది మీ టీవీ. ఎంపీని కూడా మనం గెలిపించుకొని ఈ శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీకి గుండెకాయ అనేది మనం అందరం కూడా నిరూపించుకోవాలని కార్యకర్తలందరికీ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. జనసేన కేడర్ కూడా ఎంతో ఆనందంగా ఈ యొక్క పొత్తును కూడా స్వీకరించి వాళ్ళు కూడా ఈరోజు కలిసికట్టుగా గ్రామ గ్రామంలో కూడా ముందుకొస్తున్నారు. జన సైనికులకు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కేడర్ ఎవరో తెలియదు, వాళ్ళ నాయకులు ఎవరో తెలియదు. ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా పోటీలు చేయమని టిక్కెట్లు ఇస్తామంటే ఏ ఒక్కరు వచ్చే పరిస్థితి లేదు. అటువంటిది వాళ్ళ పార్టీ గురించి ఈరోజు మాట్లాడుకోకుండా మన పొత్తుల గురించి ఈరోజు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా సంతోషంగా నవ్వుతూ ప్రజలందరికీ తెలియజేసే విధంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు. ఆనందంగా అనౌన్స్ చేశారు, చేతులు కలుపుకొని మనం అనౌన్స్ చేశారు. చంద్రబాబు నాయుడు గారికి లేని బాధ, పవన్ కళ్యాణ్ గారికి లేని బాధ, అంబటికి పుట్టుకుందో ఏంటో తెలియట్లేదు, కోడిగుడ్డి మంత్రికి పుట్టుకుంది ఏంటో తెలియదు, రోజా గారికి పుట్టుకుంది ఏంటో తెలియదు. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భయంతో మనం లిస్టులు రిలీజ్ చేసి మనం క్యాండిడేట్స్ అనౌన్స్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారనే ఆలోచనతో ఏం చెప్పకుండా ఈరోజు అష్ట కష్టాలు కూడా పడుతున్నారు. అందుకని ప్రజలు కూడా నేను చెప్పేది చేసి మీరెవ్వరూ కూడా ఓవర్ కాన్ఫిడెంట్ కావద్దు. గెలుస్తాం మనం ఖచ్చితంగా, కానీ ఆఖరి ఓటు పడేంత వరకు కూడా, ఆఖరి నిమిషం వరకు కూడా, పోలింగ్ జరిగేటటువంటి ఆఖరి నిమిషం వరకు కూడా మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండి వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమానికి కూడా తిప్పికొట్టే విధంగా మన కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని మళ్ళీ మళ్ళీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున జిల్లా నలుమూలల నుంచి కూడా కదలి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ కూడా పాదాభివందనం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అన్ని దారులు కూడా ఈ యొక్క మీటింగ్కే ఈరోజు వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంగణానికి విచ్చేశారు. కాబట్టి రేపు రాబోతున్నటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి అందరూ కూడా కృషి చేయాలని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం, జై జనసేన, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ, ఇది మీ టీవీ.